విశాఖ జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పాడేరు ఏజెన్సీ ఆనుకుని మైదాన ప్రాంతంలో రావికంతం, దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, రోలుగుంట, గొలుగుంట, నాతువరం మండలాల్లో సుమారు 200 వరకు గిరిజన గ్రామాలున్నాయి. రహదారులు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు లేక అభివృద్ధికి దూరంగా బతుకుతున్నారు. అటు పాడేరు ఐటీడీఏ, ఇటు మైదాన ప్రాంతంలోని ప్రభుత్వ శాఖలు వీరి సమస్యలను పట్టించుకోవటం లేదు. దీంతో అభివృద్ధికి దూరంగా బతుకులు వెల్లదీస్తున్నారు. ఈ గ్రామాల దుస్థితికి రావికమతం మండలం చీమలపాడు శివారు చలిసింగం గ్రామం అద్దం పడుతుంది. ఇక్కడ 500 గిరిజన జనాభా నివసిస్తున్నారు. కొండల్లో ఉన్న ఈ గ్రామానికి తాగునీరు, రవాణా వసతి లేదు. కొండగడ్డల నీటిని వాడటంతో తరచూ రోగాల బారిన పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన బాలింత వంజరి రాజేశ్వరి రక్తహీనతతో బాధపడుతుంది. 108కు సమాచారం అందించి ఈమెను సీకేగూడెం వరకు డోలు మూత మీద తీసుకొచ్చారు. రోడ్డుకు వచ్చేసరికి వాహనం రావడంలో జాప్యం జరిగింది. ఇంతలోనే ఆమె ప్రాణాలు వదిలింది. గడిచిన ఏడాది కాలంలో గ్రామానికి చెందిన 4 ఇలా డోలిమూతలోనే మృతి చెందారని గ్రామస్తులు చెప్పారు. ఈ గ్రామంలో మంచినీటి పథకం నిర్మాణానికి 2 30 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. పథకం మాత్రం నిర్మాణం ప్రారంభం కాలేదు. సీకేపాడు నుంచి చలిసింగం గ్రామానికి 3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 1.95 కోటి నిధులు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో రహదారి నిర్మాణం జరగలేదు. ఈ తరహా పరిస్థితులు మైదాన ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాల్లో నెలకొని ఉన్నాయి. మైదాన ప్రాంత గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే గ్రానైట్, లాటరైట్ వంటి ఖనిజ తవ్వకాలకు అనుమతులు మంజూరవుతున్నాయి. రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖల సిబ్బంది వీటి అనుమతులను వేగంగా ఇస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కొండల్లో గ్రామాల మౌలిక వసతుల ఏర్పాటుకు చేసేందుకు మాత్రం కనీసం శ్రద్ధ చూపడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖతో సహా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. కాంట్రాక్టర్కి అధికారులు చెప్పిన ఎటువంటి స్పందన రావట్లేదు. అది కూడా వాటర్ ట్యాంక్లో తాత్కాలికంగా పెట్టారు. పైప్ లైన్లు అయితే పెట్టి గత 2 అయిపోతుంది, కానీ ఇప్పటివరకు వాటర్ వచ్చి దాఖలు లేవు. అలాగే ఎండిఓ గారికి చెప్తాం, మినీ ట్యాంక్ నిర్మించండి సలసింగానికి అనేసి చెప్పాను. ఇప్పటివరకు ఎంపీడీఓ గారు కూడా రాకంతో ఎంపీడీఓ గారు ఎటో స్పందించలేదు. ఎప్పుడైనా అధికారులు స్పందించి మా సలసిన గ్రామానికి నీళ్ళు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము గ్రామ ప్రజల తరఫున. రావికమతం మండలం సీమలపాడ పంచాయతీ పరిధిలో అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి సలసింగం గ్రామంలో సుమారుగా 500 ఆదివాసీ కుటుంబ జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామం కొత్తకోటకి 7 కిలోమీటర్ దూరంలో ఉంది. 3 కిలోమీటర్ దూరానికి రోడ్డు లేకపోవడంతో వంజరి రాజేశ్వరి మృతి చెందింది. నన్ను ఆదివాసీ మహిళ దేనికోసం అంటే ఆమె గతంలో కూడా బాలింతతో తీవ్రమైన రక్త ప్రసన్నం అవడంతో కొత్తకోట ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. మంగళవారం కూడా అదే ఇబ్బందులు పడుతున్నప్పుడు డోలుమోత తీసుకొచ్చి సీకేపేట గ్రామంలో దించి 108 అంబులెన్స్కి ఫిర్యాదు చేసినా సరే రోలుగుంటలో అంబులెన్స్ లేదు, కొత్తకోట నుంచి వస్తుందని చెప్పి కోటవరట్ల నుంచి వస్తుందని చెప్పారు. ఈ మధ్యలోనే ఈ ప్రాణాలు గాలిలో కలిసిపోయి, ఇదే కాదు గతంలో కూడా పార్వతి అలాగే పాముకోటకు గురైన సుమారుగా 4 చనిపోయారు. వీటి కారణం ఏంటంటే 2018-19 సంవత్సరంలో 1.95 కోటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఆ రెండోది ఏంటంటే 18-19 సంవత్సరంలో కూడా ఆ గ్రామానికి 31 లక్షల రూపాయలు మంచినీటి రక్షత మంచినీటి పథకం కూడా మంజూరు చేశారు. ఇవేమీ కూడా పనిచేయకపోవడం, ఇవి కార్యరూపం దాచలేదు. మంచినీటి స్కీమ్ అనేది విద్యుత్ అధికారులు చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద తోశారు. అలాగే ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్లో భూములు ఉన్నాయి కాబట్టి రిజర్వ్ అడవిని నాశనం చేస్తానని చెప్పేసి వచ్చేటువంటి రోడ్డుని ఆటంకపరిచారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ రోడ్డునే నిధులు కూడా ఆఫ్ చేసింది. ఈ పాలక వర్గాలు కనీసమైనటువంటి రోడ్డు సదుపాయం, నీరు సదుపాయం ఇవ్వకపోవడం వల్ల
ఇటువంటి సెల్సింగ్ గ్రామంలో చనిపోతున్నారు. వీటికి బాధిత ప్రభుత్వం వహించాలా? ఈ చనిపోయిన కారణం ప్రభుత్వ హత్యలుగా మేము గుర్తించవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే వీటిని చేయకపోతే మానవ హక్కు సంఘాలకి మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.